హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాగర్ ఫ్రమ్ కడప. ఈరోజు వచ్చేసి ఒక ప్రముఖమైన వ్యక్తిని మన ఛానల్లో పరిచయం చేయబోతున్నాను. సార్ పేరు వచ్చేసి శ్రీనివాసులు సారు, గవర్నమెంట్ టీచర్. ఈ సారు మనకు ప్రజెంట్ ఏ ఎగ్జామ్లో అయినా కూడా అర్థమెట్రిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని అర్థమెట్రిక్ చెప్పడానికి చాలామంది విద్యార్థులకు ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో మనకు సారు ఈరోజు క్లాస్కి వచ్చాడు. ఇప్పటి నుంచి ఒక్కొక్క టాపిక్ని ఈరోజు నుంచి మనం కంటిన్యూ చేయబోతున్నాం. మీరందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ సార్ చేతికి మైక్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సాగర్. హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ తంబుకూరి శ్రీనివాసులు, ఎంఎస్ బిఎడ్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్. సి, టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ షేర్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఆర్ మ్యాథమెటికల్ టాపిక్స్ అరిథమెటిక్ త్రూ సాగర్ లిన్సీ వీడియో ఛానల్స్. సో రెగ్యులర్లీ యూ హ్యావ్ టు ఫాలో, యూ హ్యావ్ టు ఎంకరేజ్ అస్ టు గెట్ మోర్ అండ్ మోర్ వాల్యుబుల్ వీడియోస్ త్రూ దిస్ ఛానల్. థ్యాంక్ యూ. మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఇంకెళ్దామా? రైట్. నేను ఈరోజు మీకు మొదటగా స్టార్ట్ చేయబోయేది నంబర్ సిస్టమ్. బేసికల్లీ మ్యాథమెటిక్స్కి న్యూమరల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. అంకెలు, అంకెలు, సంఖ్యలు అనేది ఇంపార్టెంట్. కాబట్టి మనం సంఖ్యా వ్యవస్థ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అసలు సంఖ్యా వ్యవస్థ అనేది ఈ ప్రపంచానికి, సంఖ్యా వ్యవస్థ లేకపోతే ప్రపంచమే లేదు అని చెప్పొచ్చు. అవునా ఫ్రెండ్స్? నువ్వు చదివినా చదవకపోయినా, మాటలు వచ్చినా రాకపోయినా, సంఖ్యా వ్యవస్థ లేకపోతే ప్రపంచమే లేదు. నౌ, సంఖ్యా వ్యవస్థ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని ఫ్రెండ్స్, మన ఇంట్లో ఎవరైనా సరే, చదువు వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ, మన ఇంట్లో ఎన్ని పాత్రలు ఉన్నాయంటే ఏం చెప్తారు ఫ్రెండ్స్? 1, 2, 3 అని ఈ స్టార్ట్ చేస్తారు. అయితే ఈ సంఖ్యలనే మనం సహసంఖ్యలు అంటాము. ఏమంటాము? సహసంఖ్యలు అంటాము. సహసంఖ్యలు అనగా 1 నుండి 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. ఇలా ఎంతవరకు మీరు ఎంచగలరు ఫ్రెండ్స్? అనంతంగా ఈ సంఖ్యలను ఎంచగలము. అందుకని సహజంగా అందరూ ఉపయోగించే సంఖ్యల్ని సహసంఖ్యలు అంటారు. ఈ సంఖ్యా సమితిని ఎన్ అనేటటువంటి ఇంగ్లీష్ పెద్దక్షరం చేత సూచిస్తారు. సహసంఖ్యలు అనేటివి అనంతంగా ఉంటాయి. మీరు ఎంతవరకైనా ఎంచవచ్చు, వీటికి అంతము లేదు. అపరిమితమైనటువంటి సంఖ్య సమితి సహసంఖ్యలు. ఇందులో ఫ్రెండ్స్, మనకి సహసంఖ్యలు అనగానే మనకు తెలుగులో అయితే అంకెలు, సంఖ్యలు అని రెండు భావనలు ఉన్నాయి. అంకెలు అనేటివి ఏంటివి? 1 నుంచి 9 వరకు ఈ సహసంఖ్యలో ఉండేటటువంటి, 9 వరకు ఉండేటటువంటి సహసంఖ్యలో ఉండేటటువంటివి అంకెలు ఇవి. అయితే ఈ సహసంఖ్యల తర్వాత మనకు వచ్చేటటువంటి ఈ సంఖ్యలు వచ్చేసి పూర్ణాంకాలు. పూర్ణాంకాలు, హోల్ నంబర్స్, హోల్ నంబర్స్. ఇవి హోల్ నంబర్స్ ఎందుకైనాయి ఫ్రెండ్స్? ఎందుకు అనంటే, ఇక్కడ మనకి సహసంఖ్యల్లో అంకెలు వచ్చేసి 1 నుంచి 9 వరకు మాత్రమే ఉంటాయి. అయితే ఇక్కడ వచ్చేటటువంటి 10 అనేటటువంటి ఈ సంఖ్యలో 0 అనేటటువంటి ఒక చిహ్నము, లేకపోతే గుర్తు, లేకపోతే ఒక సింబల్, ఒక డిజిట్ అనేది కొత్తగా చేర్తా ఉంది ఫ్రెండ్స్. అందుకనే ఇక్కడ అంకెలు 1 నుంచి 9 కాకుండా 1 కంటే ముందుగా 0 అనేటటువంటి ఒక అంకెను ప్రవేశపెట్టడం జరిగింది. అందువల్ల 0 నుంచి 1, 2, 3, 9 వరకు ఉండేటటువంటి 10 అంకెలు పరిపూర్ణమైనవి కాబట్టి వీటిని పూర్ణాంకాలు, పూర్ణాంకాలు అన్నారు. ఇవి పూర్ణాంకాల సమితిలో ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ హోల్ నంబర్స్ అనేటటువంటి ఈ సంఖ్యా సమితిలో, పూర్ణాంకాలు అనే సంఖ్యా సమితిలో 0 నుంచి 1, 2, 3 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఈ కాబట్టి ఇవి కూడా పూర్ణాంకాలు అనేటివి సహసంఖ్యలతో కలిపి ఉన్న, 0తో కలిపి ఉన్న సహసంఖ్యలను పూర్ణాంకాలు అంటారు. ఆ తర్వాత మనకు వచ్చేటటువంటి ఈ సంఖ్యలు ఏంటంటే ఫ్రెండ్స్, పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలు, పూర్ణమైనటువంటి సంఖ్యలు. ఫ్రెండ్స్, మనము ఒక యాత్ర మొదలుపెట్టి వెళ్తున్నప్పుడు, ముందుకెళ్ళేటప్పుడు పాజిటివ్గా పోతాము అంటాము, ఒకవేళ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చినప్పుడు నెగిటివ్గా పోతాము అంటాము. అంటే మనం ధనస్థాయిలోనూ రుణస్థాయిలోనూ పయనిస్తూ ఉన్నప్పుడు, మనకు ధనస్థాయి రుణస్థాయిని రెండును ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఇది మనము ఇక్కడున్నాము
అని అనుకుంటే, ఈ స్థానంలో మనం ఉన్నాం అనుకుంటే, మనం ముందుకు పోయేటటువంటి విధానాన్ని 1, 2, 3, 4 ఇప్పుడు ఇది ధన దిశలో వెళ్తున్నాము, మన గెయిన్ వచ్చేసి ధనాత్మకంగా ఉంటుంది పాజిటివ్గా. అట్లయితే మన స్థాయి ధన దిశలో కాకుండా రుణాత్మక దిశలో వస్తున్నప్పుడు మనము అదే యూనిట్లో మనము అదే పరిమాణంలో వెనక్కి వెళ్తుంటాము అనే దీనినే మనం రుణాత్మకంగా చూపిస్తాము. ఈ రుణ సంఖ్యలు కూడా కలిపి ఉన్నటువంటి ఈ సంఖ్యల్ని రుణ సంఖ్యలు మరియు ఈ పూర్ణాంకాలు రెండింటినీ కలిపి ఉన్నటువంటి సమితిని పూర్ణ సంఖ్యా సమితి. ఇక్కడ మనకు మూడు రకాలైనటువంటి సంఖ్యలను చూడొచ్చు ఫ్రెండ్స్. ఏంటంటే ఒకటి 0, 0 మరియు ఇంకొకటి వచ్చేసి ధన సంఖ్యలు, ఇంకొకటి వచ్చేసి అంటే మూడవదిగా రుణ సంఖ్యలు. ఈ మూడింటిని కలిపి మనము పూర్ణ సంఖ్యలు అంటాము. ఇది జెడ్ అనే అక్షరంతో చూపెడతాము ఫ్రెండ్స్. అయితే ఎన్ అనేది ఇంగ్లీష్లో న్యాచురల్ నంబర్స్ కాబట్టి ఎన్తో చూపెడతాము న్యాచురల్ నంబర్స్ సహజ సంఖ్యల్ని. ఇంగ్లీష్లో హోల్ నంబర్స్ అంటారు వీటిని పూర్ణాంకాలని, కాబట్టి డబ్ల్యూతో చూపెడతాం. ఇక్కడ ఇంటీజర్స్ అనే దాన్ని ఐతో స్టార్ట్ చేస్తాం కదా, మరి ఐతోనే చూపెట్టాలి కదా, జెడ్తో ఎందుకు చూపెట్టాలని కొంతమందికి కన్ఫ్యూజన్ రావచ్చు ఫ్రెండ్స్. అయితే జెడ్ అనేది గ్రీక్లో జోలాన్ అనేటటువంటి వర్డ్ నుంచి జెడ్ని తీసుకోవడం జరిగింది. ఐ అనేది మనకు చాలా వరకు కాంప్లెక్స్ నంబర్స్లో ఐ యూజ్ చేస్తాం, అలాగే మరి రోమన్ నంబర్స్లో ఐ యూజ్ చేస్తాం, కాబట్టి అటువంటి కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండడం కోసం జెడ్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. గమనించగలరు ఫ్రెండ్స్, ఇంతవరకు మీకు చాలని నేను భావిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనకు జరగబోయేటటువంటి ప్రతి ఎగ్జామ్లో కూడా మీరు తీసుకోండి, ఈ ఎస్బీఐ పిఓస్ ఆర్ ఐబిపిఎస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎన్డిఏ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రకరకాలైనటువంటి ఎస్ఐస్ ఎక్సైజ్ కానిస్టేబుల్స్ వేరెవర్ విచ్ ఎవర్ ఎగ్జామినేషన్ ఈజ్ దేర్ అర్థమెటిక్ ఈజ్ మోస్ట్ వైటల్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మనకు అనవసరమైన ఇది నెత్తిన పెట్టుకొని ఇది చేసుకోవడం కంటే అవసరమైనది మాత్రమే చూసుకోవడం మేలని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ సంఖ్యా వ్యవస్థని, ఇక్కడ ఈ మూడు సంఖ్యల్ని గుర్తుపెట్టుకోండి. దీని ద్వారా మనం ఏమేమి చేయొచ్చు సంఖ్యా వ్యవస్థలు అనేది నేను చెప్పబోతున్నాను. మొట్టమొదటిగా మనం ఇక్కడ తీసుకున్నటువంటి ఈ సహజ సంఖ్యలు అనేటటువంటి ఈ సహజ సంఖ్యల గుండానే మనం ముందుకెళ్దాం ఫ్రెండ్స్. ఈ సహజ సంఖ్యల్లో మనకి ఒకటి నుంచి మొదలు పెడితే ఈ సహజ సంఖ్యలను మనము విభాగాలుగా విభజించుకున్నట్లయితే ప్రాథమికంగా వీటిని రెండు విభాగాలుగా చేసుకోవచ్చు. వాటిల్లో ఏంటంటే సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు. సరి సంఖ్యలు మరియు బేసి సంఖ్యలు చూడండి ఫ్రెండ్స్. సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు అనేటివి సహజ సంఖ్యల్లో ఉన్నాయి. సరి సంఖ్యలు అనగానేమి? సరి సంఖ్యలు అనగా రెండు చేత భాగించబడే ప్రతి సహజ సంఖ్యను సరి సంఖ్య అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. అలాగే రెండు చేత భాగించబడని సంఖ్యలను బేసి సంఖ్యలు 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్. అయితే ఫ్రెండ్స్, ఎందుకు ఈ మనం సరి సంఖ్యలు బేసి సంఖ్యలుగా విభజించుకోవాలి అనేది మీకు సిరీస్లో వచ్చినప్పుడు అది ఖచ్చితంగా అర్థమవుతుంది. అలాగే ఇంకా నెక్స్ట్ డివిజన్ ఏంటంటే ఇక్కడ మనకి ఇదే సహజ సంఖ్యల్లో వచ్చేటటువంటి విభజనం ఏంటంటే, విభాగం ఏంటంటే ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యలు ఫ్రెండ్స్, ఇవి ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనం ఏ ప్రాబ్లం చేయాలన్నా, ఏ ఆపరేషన్ చేయాలన్నా, అది ప్రధాన సంఖ్యనా సంయుక్త సంఖ్యనా, దానికి ఏ రకమైనటువంటి కారణాంకాలు ఉంటాయి, ఏ రకమైనటువంటి గుణిజాలు ఉంటాయి అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ప్రధాన సంఖ్య సంయుక్త సంఖ్య అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ప్రధాన సంఖ్య అనగా ఏంటంటే ఒక సంఖ్యకు ఒకటి మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా ఉండి ఇంకా మిగతా వేరే సంఖ్యలు కారణాంకాలుగా లేకుండా ఉంటే ఆ సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. ఉదాహరణకి కారణాంకము, ఇప్పుడు మీరు కారణాంకము అనేటటువంటి ఒక వర్డ్ మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. కారణాంకము అనగానేమి? మొట్టమొదటిగా కారణాంకము అనగా ఇచ్చిన సంఖ్యను నిశేషంగా భాగించే ప్రతి సహజ సంఖ్యను కారణాంకము అంటారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే ద నంబర్ విచ్ ఈజ్ కారణాంకము అనగా
the number which divides the given number exactly is the factor of that number. So, కాబట్టి ఇచ్చిన సంఖ్యను నిశేషంగా భాగించి ప్రతి సహజ సంఖ్యను కూడా కారణాంకము అని అంటాం. కాబట్టి దీనికి కారణాంకాలు ఏమి ఉండాలి అని అంటే ఒకటి మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా ఉండాలి. సంయుక్త సంఖ్య అంటే ఒకటి మరియు అదే సంఖ్య కాకుండా మిగతా సంఖ్యలు కూడా కారణాంకాలుగా ఉంటే వాటిని సంయుక్త సంఖ్యలు అంటారు. మరి ప్రధాన సంఖ్యలు అని అంటే చూడండి ఫ్రెండ్స్, 2, 3, 5 వీటికి కారణాంకాలు తీసుకున్నట్లయితే 2కు కారణాంకాలు అంటే 2ను విభజించేటివి లేకపోతే భాగించేటటువంటి సంఖ్యలు ఏంటివి అని అంటే 1 మరియు 2, 1, 2, 2 లేదా 2, 1, 2 అలాగే 3 కూడా 1, 3, 3 లేదా 3, 1, 3 అలాగే 5 కూడా 1, 5, 5, 1, 5 ఇవి మాత్రము ఈ విధంగా 1 మరియు అదే సంఖ్య మాత్రమే ఇవి కారణాంకాలుగా ఉన్నాయి కాబట్టి వీటిని ప్రధాన సంఖ్యలు అని అంటారు. సో ఇక్కడ 7 తర్వాత వచ్చేసి 11, 13 ఇవి ఈ విధంగా మనకి 17, 19 ఈ విధంగా మనకు ప్రధాన సంఖ్యలు అనేటివి వస్తాయి ఫ్రెండ్స్. అలా కాకుండా సంయుక్త సంఖ్యలు అంటే ఈ 2, 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా కాకుండా మిగతా సంఖ్యలు కూడా కారణాంకాలుగా ఉంటే ఆ సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు. ఉదాహరణకు చూడండి, ఇక్కడ 4 తీసుకున్నట్లయితే ఇప్పుడు 4 అనేటువంటి సంఖ్యను ఏవేవి సంఖ్యలు భాగిస్తాయి అనంటే 1 భాగిస్తుంది, 2 భాగిస్తుంది అలాగే 4 భాగిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కేవలం 2 మాత్రమే కారణాంకాలు ఉన్నాయి, వీటికి ఇక్కడికి వచ్చేసరికి 3 ఉన్నాయి. అంటే ప్రతి సంఖ్యకి 1 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయి అనేది మనకు తెలిసిపోతుంది. కాబట్టి ప్రతి సంఖ్యకు కూడా 1 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయి. అయితే వాటిలో 2 మాత్రమే కారణాంకాలు ఉంటే వాటిని ప్రధాన సంఖ్యలని, 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే వాటిని సంయుక్త సంఖ్యలు అని అంటారు. అలాగే ఇప్పుడు మనం 9 తీసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, 9ని మన సీక్వెన్స్లో ఇల్లు 2, 3, 5, 7, 9 అని కొంతమంది చెప్తా ఉంటారు. 9 అనేది పొరపాటున స్లిప్ అవుతుంది. 9 అనే దానికి 1, 3 మరియు 9 కారణాంకాలుగా ఉంటాయి కాబట్టి 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి కాబట్టి 9 అనేది సంయుక్త సంఖ్య, కాంపోజిట్ నెంబర్గా మనము చూస్తాము. అయితే ఈ కాంపోజిట్ నెంబరు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు ఇవి ఎందుకు అనంటే ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం కసాగు లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేటటువంటిది చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ప్రధాన సంఖ్యన, సంయుక్త సంఖ్యన అనేది తెలుసుంటేనే మనము కసాగును చేయగలము, ఆ కాన్సెప్ట్ను జాగ్రత్తగా అర్థం చేసుకోగలము ఫ్రెండ్స్. అయితే ఈ ప్రధాన సంఖ్యల్లో అన్ని ప్రధాన సంఖ్యలను మీరు గమనించినట్లయితే 3 దగ్గర నుంచి మొదలు పెడితే అన్నీ కూడా ప్రధాన సంఖ్యలన్నీ బేస్ సంఖ్యలుగా కనబడతాయి, కానీ 2 మాత్రమే సరి సంఖ్యగా మనకు కనిపిస్తుంది. కేవలం సరి ప్రధాన సంఖ్య ఒకే ఒకటి ఉంటుంది, అది 2. అతి చిన్నదైనటువంటి ప్రధాన సంఖ్య ఏది అంటే అది 2. గమనించాలి ఫ్రెండ్స్. సో ఇది ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు. అయితే మనకి ఈ ప్రధాన సంఖ్యలు కాకుండా మనకి ఈ చూస్తుంటాం ఫ్రెండ్స్ పరస్పర ప్రధాన సంఖ్యలు, పరస్పర ప్రధాన సంఖ్యలు, కో ప్రైమ్స్ అంటాం ఇంగ్లీష్లో, రిలేటివ్లీ ప్రైమ్స్ అని కూడా అంటాం. అంటే ఇక్కడ ఫ్రెండ్స్ పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఏవైనా 2 సంఖ్యలను తీసుకున్నప్పుడు ఆ 2 సంఖ్యలు ప్రధాన సంఖ్యలు కానవసరం లేదు, కానీ వాటిల్లో ఎలా ఉండాలి కారణాంకాలు అంటే 1 తప్ప మిగతా వేరే కారణాంకాలు ఏది లేకుండా ఉంటే ఆ సంఖ్యల్ని పరస్పర ప్రధాన సంఖ్యలు అని అంటారు. పరస్పర ప్రధాన సంఖ్యలు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 3 తీసుకోండి, 4 తీసుకోండి. మరి 3, 4 తీసుకున్నప్పుడు 3 అనేది ప్రధాన సంఖ్య, 4 అనేది సంయుక్త సంఖ్య. మరి వీటికి 3కి కారణాంకాలు 1, 3, 4కి కారణాంకాలు 1, 2, 4. చూడండి ఫ్రెండ్స్ వీటిల్లో ఉమ్మడి కారణాంకాలు, కామన్ ఫ్యాక్టర్స్ ఓన్లీ 1, 1. సో 1, 1 మాత్రమే ఉంది కాబట్టి ఈ సంఖ్యల్ని మనం పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాము. ఇవి కూడా ఎందుకు నేర్చుకోవాలి, పరస్పర ప్రధాన సంఖ్యలు అనేది నేర్చుకోవాలి ఎందుకు నేర్చుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ కసాగు అనే కాన్సెప్ట్లో ఖచ్చితంగా పరస్పర ప్రధాన సంఖ్యలు అవునా కాదా అనేది తెలిస్తేనే మనం కారణాంకాలని ఈజీగా షార్ట్కట్ మెథడ్లో చేసేదానికి అవకాశం ఉంటుంది. అలాగే కవల ప్రధాన సంఖ్యలు,
కవల ప్రధాన సంఖ్యలు చెప్తాను ఫ్రెండ్స్. కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏవైనా రెండు వరుస ప్రధాన సంఖ్యల భేదము రెండైతే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండే వరుస ప్రధాన సంఖ్యలు తీసుకున్నట్లయితే 2, 3 ఇవి రెండు ప్రధాన సంఖ్యలే, కానీ వీటి డిఫరెన్స్ 1, తేడా 1. అలాగే 5, 7 వీటి డిఫరెన్స్ 2, ఇవి కవల ప్రధాన సంఖ్యలు. 11, 13 వీటి భేదం 2, కవల ప్రధాన సంఖ్యలు. 17, 19 భేదం 2, కవల ప్రధాన సంఖ్యలు. ఈ విధంగా కవల ప్రధాన సంఖ్యలు అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అత్యుత్తమంగా మనకు అనేకమైనటువంటి వీడియోలు అప్లోడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియోల యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం కోచింగ్ వెళ్ళలేని వాళ్ళకి, మా సార్ లాంటి వాళ్ళ ద్వారా, మా ద్వారా చాలామందికి సహాయం చేయాలనే, సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో కానీ ఆర్థిక స్వావలంబనతో ఇటువంటి వీడియోలు చేయట్లేదు. వీటిని మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ. ఎక్కువ మందికి చెప్పండి, ఇది కేవలము సేవాభావంతో, ఇది కేవలం సేవాభావంతో, ఇది స్టార్టింగ్ ఇది స్టార్టింగ్. ఇక్కడ నుంచి సీక్వెన్షియల్గా ప్రతి పిన్ పాయింటెడ్గా ప్రతి కాన్సెప్ట్ని మీకు హోల్ హార్టెడ్గా చెప్తాము. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి, ఖచ్చితంగా మీ డౌట్స్ తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.